నగరేకల్ నియోజకవర్గంలో మనం ఉన్నాం. సో జస్ట్ కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు, జగదీష్ రెడ్డి వీళ్ళందరూ మీటింగ్ అయిపోయింది. ఆయన ఆసుపత్రి ఓపెనింగ్ అది శంకుస్థాపన అని ఒక పెద్ద డ్రామా చేసిండు. సో మొత్తానికి వాళ్ళు బయటపడ్డారు, జనం మాత్రం ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. ఎవరే పెద్ద మనిషి నీతో పైసలు అంతా బానే సంపాదించింది. అది ఏంది నీ బిడ్డ అరేష్ రావు తీసింది రాదు, ఈ ఊనె కార్డు తీసింది అని, హెల్త్ కార్డు తీసింది, నాకు రెండు సార్లు గుండె ఆపరేషన్ అని. అట్లా మరి ఎట్లా మరి ఇప్పుడు ఎవరు ఎవరు గెలుస్తున్నారు? ఎవరే గెలిచే గుండె ఆపరేషన్ ఇళ్ళనే అయిందా? ఇంట్లో కాదు, నిమిషాలు హైదరాబాద్ రా. ఇది కూడా దావకానే కాదు, ఇవ్వాలి, ఓపెన్ చేసి పోగా, రేపు ఇవ్వాలి కలిసే చూడరాదు. మంచిగా రాయి కనిపిస్తుంది కానీ కాగో ఆడ సూట్ పెడితే అనిపిస్తుంది. మురికాలు వంద ఆసనం అంతా పోతుంది. మాత్రం పోస్ట్ మార్టం చేస్తాను. ఇప్పుడు చచ్చిపోతే పోస్ట్ మార్టం చేస్తాను అన్నట్టు దవకారం ఏదో రెండు గోళీలు ఇస్తారు, అలా కొడతారు అంతే. మళ్ళీ ఒక్కటే బోర్డు ఉంటుంది రోడ్డు కాదన్నారు, అందరికి కనబడాలని రోడ్డుకి ఎదురుగా పెట్టినట్టుండి శిలాపలకం. ఎవరు అన్న మనది నగరేకల్ వాళ్ళు కాదా మీరంతా? నగరేకల్ సిగ్గుపడతారు ఎందుకే నగరే ఎక్కడ రావణపేట విలేజ్ మాట్లాడాలి గట్టిగా. ఎట్లుంది రాజకీయం? రాజకీయం సార్ ఇక్కడ ఫ్లెక్సీలు కనబడుతున్నాయి, బ్యానర్లు అంతా. ఇదే హరీష్ రావు గారు వాళ్ళు వచ్చారు, మాకు ఐదేళ్ల కింద శంకుస్థాపన చేసిపోయాడు కాల్వకు, దర్బారెడ్డి పెళ్లి కాల్వకు. ఎట్లా ఉందో అట్లే ఉంది, ఇదివరకు నీళ్ళు వచ్చేది పెద్దగా చేస్తానని మొత్తం వచ్చే నీళ్ళు పొందని శంకుస్థాపన వచ్చే నీళ్ళు బంద్ వచ్చే నీళ్ళు ఎల్పు చేస్తానని వచ్చే నీళ్ళు బంద్ పెట్టాడు. మాకు నౌకర్ లేకునే ఉంది కానీ ఆ కాల్వను చేస్తే బాగుంటుందని మాది విన్నపం. సార్ ఎట్లా మళ్ళీ లింగేనా సార్? అంతకుముందు లింగే వచ్చి మాకు ఒకసారి ఓటేయాలంటే ఇష్టం ఏమైనా అడగలి పోయి అలా పడ్డాడు, టీఆర్ఎస్ లో పడ్డాడు. మరి ఇప్పుడు ఏడో ఓటేయాలో మేము ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఏ మాత్రం డెవలప్మెంట్ కాలేదు, ఏం కాలేదు, ఏం కాలేదు. రమణపేట ఎట్లుందో అట్లనే ఉన్నది, ఏందో అర్థం కాదు. అది సార్ అది ఏమైందంటే పుషార్ రెడ్డి సాబు మన రాజశేఖర్తో తగాదా పెట్టుకొని ఈ ఐదు మండలాల రామణపేట కన్సెషన్ ఐదు మండలాలను ఐదు ఇట్లా ఇచ్చిండు. ఒకటి నగరికి వెళ్ళిపోయింది, ఒకటి ఓటు బోడిగిరి పోయింది, ఒకటి చిట్టాలు పోయింది, అటు రకరకాలు పోయింది. కాబట్టి రామన్పట్ ఏం డెవలప్ లేదు, ఆఖరికి పాత తాలూకా పోయి మండలం అయింది. వీరేశం పోటీ చేస్తాడు, వీరేశం గెలుస్తాడు సార్, వీరేశమే గెలుస్తాడు, 20,000 మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకు ఆయనకు అంత ప్రజలకు అందుబాటులో ఉంటాడు ఆయన? లింగే కూడా ఉంటాడు అందరికి. లింగ ఏం డెవలప్మెంట్ చేయలేదు అయినా మేము మారుతాము, ఏం డెవలప్మెంట్ చేయలేక సార్ రోడ్డు ఫ్లెక్సీ కట్టిండు, వాడు రాయేసిండు, ఆడ ఉసుక లేదు, డాంబర్ లేదు, ఏది లేదు, మట్టి లేదు, గోడ లేదు. ఇక పోయి ఎన్నడో ఇక మళ్ళీ ఆడిగా మళ్ళీ ఆడి వస్తాడు. అరే మీ రావణపేటకి హరీష్ రావు వచ్చిండే ముఖ్యమంత్రి అల్లుడు. ఆయన ఏం చేసిండు? ఆయన వాళ్ళ మామ ఏం చేసిండు? 7 అంతస్తులు బిల్డింగ్లు అన్నాడు, 3 ఎకరాల జాగా అన్నాడు, అది అన్నాడు, ఉద్యోగానికి లేని ఉద్యోగం ఇస్తాడు. ఆయన ఏం చేసిండు? కేసీఆర్ గారు ఆయన చేసిండు. నీకు పెన్షన్ ఇస్తున్నా అంటుండు, రైతు బంధు ఇస్తున్నా అంటుండు, పెన్షన్ గృహలక్ష్మి అంటుండు, బీసీ బంధు కష్టం చేసుకుని భక్తునికి 2,000 పెంచింది, కార్యకర్తకి 3,000 పెంచింది. గంతే రాసిండు ఆయన. ఏం రాసిండు? ఏమన్నా భూములు ఇచ్చిండా, ఇల్లు ఇచ్చిండా, పింక్ కండ బాగా అనిపిస్తుంది. టీఆర్ఎస్ అన్న ఎట్లుందన్న? ఇక్కడ టీఆర్ఎస్ అయితే మంచిగా ఉందన్న, మంచిగా ఉంది, మంచిగా ఉంది. ఓకే, ఎట్లా మీటింగ్ బాగా సక్సెస్ అయిందా? నా వరకు అయితే మంచిగా అయింది. డెవలప్ కాలేదని కొంతమంది అంటారు, గతంలో కొంతమంది నాయకులు డెవలప్ చేయలేదు. ఇప్పుడు శ్రీమతి లింగయ్య గారు వచ్చినాక మంచిగా డెవలప్ అవుతుంది మా నమ్మకం. ఓకే, ఇప్పుడు రాయేసిపోయింది మరి ఎట్లా? అది మాకు తెలియదు అన్న. తెలియకపోతే ఎట్లనే? ఇప్పుడు ఆడ రాయి ఎదురుగా రాయి వేసిండు అవతల పడ్డాడు. ఇప్పుడు ఆ రాయి ఉంటుందా లేకపోతే అది కూడా ఎత్తేస్తారా? నాకు తెలిసి అది అయితే ఉంటుంది ఆడ చెట్టు కింద. ఏమన్నా నాకైతే తెలియదు. ఆసుపత్రి ఓన్లీ పోస్ట్ మార్టంకే ఉన్నది ఇది. నువ్వు నవ్వుతున్నావు, నీకు కూడా తెలుసు పోస్ట్ మార్టంకే ఉన్నది, అంతకుమించి ఏం లేదు.
కాంగ్రెస్ గతంలో మాజీ ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు గతంలో, ఇప్పుడు రన్నింగ్ ఎమ్మెల్యే చిన్నమతి లింగయ్య గారు చేస్తున్నాడు, చేస్తాడు, గెలుస్తాడు ఖచ్చితంగా. రామన్నపేట మండలం ఒక అభివృద్ధి స్థాయిలో తీసుకుపోతాడు, అది మా ప్రకారం. అమ్ముడు పోయిండుగా వేరే పార్టీలకు ఎమ్మెల్యే, మళ్ళా రేపు గెలిస్తే మళ్ళీ ఇంకో దాంట్లోకి పోతాడేమో. లేదన్నా, లేదు లేదు లేదు. ఇప్పుడు ఇది ఫ్రీగానేనా అంతా మీటింగ్కి? ఏదన్నా మీటింగ్కి ఏమన్నా ఇస్తేనే పోవాలన్నా ఎట్లా? ఏం లేదన్నా, నాకైతే ఏమీ లేదు. అందరు అన్ని పార్టీలలో ఇస్తే పార్టీ అభిమానంతో నేను వచ్చిన అంతే, నాకైతే ఏమీ లేదు. హరీష్ రావు చూసిరా? చూసినామన్నా. ఎట్లా అనిపించినాయి మాటలు? ఏ మాటలు అంటే మాట్లాడేయండు, మంచిగా మాట్లాడేయండు. ఏ మాకైతే మంచిగా అనిపించింది. 50 పడకల ఆసుపత్రి కడతా అన్నాడు. కడతారన్నా? కడతాడా? ఖచ్చితంగా కడతాడు. ఇంకా అన్న, ఇంకెవరు మీదంతా మీది ఎక్కడన్నా? ఎవరు గెలుస్తారు ఈసారి? వీరేశ్ అన్న. వీరేశ్? ఎందుకే వీరేశ్? నాకు వస్తే వీరేశ్ అన్న పనులు ఆయనే మంచిగా చేస్తాడు, గతంలో చేసిండు ఆయనే చేయగలుగుతాడు. ఈయన ఇది మీటింగ్ వచ్చారా మీరు? రాలేదు, ఈ లోకల్ అమ్మాలు పనిచేస్తాను. లింగయ్యకి అవకాశం లేదా? ఇక లింగయ్య కంటే ఇక కేసీఆర్ ఎట్లా చేస్తున్నాడు పరిపాలన? ఈ కేసీఆర్ అంటే ఏం చూడకపోయినా కేసీఆర్ ముఖం చూస్తే నన్ను వేయాలనిపిస్తలేదు. కేసీఆర్ ముఖం చూస్తే అంటే ఉన్న వాళ్ళకి అది లేనివాడు, ఇప్పుడు మొత్తం లేనివానికి ఆయనకి ఏముంది ఏం లేదు ఎంక్వైరీ చేసి ఆయనకి ఇవ్వాలనేది ఇస్తే అది ఉన్నోనికే చూసి ఇస్తే ఇక లేనివానికి ఏం చేసిండు ఆయన? లేని వాళ్ళని వేస్తారా కనీసం? ఇక ఉన్నోడు ఇక అది వేస్తుండో ఏడో తెలియదు ఇక అది ఆ ముచ్చట అట్లా పేదోని ముచ్చట అట్లా. యూత్ ఎక్కడన్నా మీది? మీది ఎక్కడ? బాదరాం దుబ్బాక. ఈసారి కాంగ్రెస్ గుర్తా లేకపోతే వీరేశమా? వీరేశం వస్తాడు. కాంగ్రెస్ గుర్తు చూసేస్తారా, వీరేశం చూసేస్తారా అంటున్నా? గుర్తు చూసేస్తాము, ఆయన వ్యక్తిగతంగా కూడా వస్తాడు. లింగయ్య చూసి లేకపోయినా కనీసం కేసీఆర్ చూసిన కేసీఆర్ అయిపోయింది, ఇక అయిపోయి మారే ఇంక మళ్ళీ ఎందుకేస్తా? మళ్ళీ కొత్త ఆయనకి వేయాలి, ప్రభుత్వం కూడా మారాలి. తెలంగాణ మారాలనా ప్రభుత్వం? ప్రభుత్వం మారాలి, 10 ఏళ్ళు ఇచ్చినాం కదా, మళ్ళీ కొత్త వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ ఇంకోళ్ళకి ఇస్తేనే మంచిగా ఉంటుంది. 10 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చినాం, 10 ఏళ్ళు మళ్ళీ ఇంకోళ్ళకి ఇస్తే బాగుంటుంది. మళ్ళీ వీళ్ళు ఎట్లా చేస్తారో చూడాలి. మీరు యూత్? మీరు ఎక్కడ? మేము చిరుమర్తి లింగాకే వేద్దామని అనుకుంటున్నాం. ఎవరు మీది? మాది సూరారం. సూరారం, ఈ సూరారం అంటే రావణపేటకి జిల్లాకి లాస్ట్ బార్డర్లో వస్తుంది. ఇప్పటికీ మినిమం ఒక 15 ఏళ్ళ నుంచి మేము అమ్మన్బోల్ మండలం కోసం అని కోరుతున్నాం. ఇన్ని రోజుల నుంచి నెరవేరింది, మొన్న చిరుమర్తి లింగయ్య గారు మొన్ననే నోటిఫికేషన్ వచ్చింది. దాని కనుకే మేము మొత్తం అమ్మన్బోల్ మండలం నుంచి ఒక 14 ఊర్లో ఏకగ్రీవంగా చిరుమర్తి గారికి వేద్దామని కోరుకుంటున్నాం. మండలం వచ్చింది కాబట్టి మీరు వేద్దామని అనుకుంటున్నాం. అదే మళ్ళీ పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా అందరూ చిరుమర్తి లింగయ్య వ్యక్తిగత కక్షలతో కాకుండా అందరితో సమానంగా చూస్తాడు. చిరుమర్తి లింగయ్య గెలుస్తారు. మేమైతే చిరుమర్తి లింగయ్యకే, యూత్ అంతా చిరుమర్తి లింగయ్యకే దాని చూస్తారు. అంతా అమ్మన్ బోలు మీటింగ్కి వచ్చారా? మీటింగ్కి వచ్చాం. ఏమైనా క్రికెట్ కిట్లు అట్లాంటివి ఏమైనా ఇస్తున్నారా? క్రికెట్ స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అవుతుంది ఇస్తారు క్రికెట్ కిట్లు, అవన్నీ ఇస్తారు క్రికెట్ కిట్లు. మాకైతే పార్టీలతో సంబంధం లేకుండా లింగయ్య గారి మీద ఎందుకు అభిమానం అంటే ఆయన ఇలాంటి వ్యక్తిగతంగా పర్సనల్గా ఏం తీసుకోడు, ఎవరినైనా కానీ దగ్గర తీస్తాడు, వ్యక్తిగతంగా తీసుకోడు కాబట్టి అట్లా. మాకైతే పార్టీలతో సంబంధం లేదు. ఒకటి సిరిపురం గ్రామంలో ఒక కుంట అని ఉన్నది. సిరిపురం ఇదే కదా? సిరిపురం, సిరిపురం గ్రామంలో కుమ్మరుకుంట అని ఒకటి కుమ్మరుకుంట ఉంది. ఆ కుమ్మరుకుంటకు వద్దని చెప్పి కూడిపోద్దని చెప్పి మేము చెప్తే కుంట కూడిపించి సిరిమర్తి లింగే మన ఏది ఎమ్మెల్యే గారు కట్టుకోరని చెప్పి అనుమతి ఇచ్చిండట. మరి అదికేము ఈ సర్వే అదేది మిషన్ కాకతే ఎక్కిందని చెప్పి చెరువులు కాపాడాలి, పచ్చదనం పశుభ్రత అని చెప్పి అని అంటారు, చెరువులు పూడికలు తీయాలని అంటారు, మరి ఈ పూడికలు తీస్తున్నామని అంటారు, మరి ఓదికేం కూడుతురు. మరి అవి మేము 22 క్యాస్టులు సిరిపురంలో 22 క్యాస్టులు ఉన్నాయి, ఒకటే క్యాస్టుకు అదే ఒకటే క్యాస్టుకు వర్తిస్తట్టు
मन मार्कोडेगुड़ की संबंध में 10 लक्ष मंजूर चेसिनानि अंटुरु मरी 21 క్యాస్ట్ ఎక్కడ పోవాలి కతిమోల్లో అని చెప్పి మేము అడుగుతున్నాము ఎన్ని అప్లికేషన్లు పెట్టినా గానీ అధికారులకు ఫిర్యాదు చేసినా గానీ ఎలాంటిది పండిస్తలేరు ఈసార్లు వచ్చిన మీ ఊరికి ఎమ్మెల్యే అది మస్తుగా వచ్చిండు ఏ ఫంక్షన్ అయినా ఏ దావత్ అయినా వస్తనే ఉంటాడు ఆదాయితనే ఉంటాడు గానీ పద్మశాలికే చేస్తుండు అక్కడ మొత్తం కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ కే ఆదాయితరు గానీ ఆయన ఎంత ఇచ్చినా కుంటలు కూడితే మాత్రం కుంటలు కూడితే ప్రభుత్వం ఇచ్చింది అప్పుడు నైజాం సర్కారు దేనికి నీటి వనరులకు నీటి జలల గురించి అన్నిటి గురించి వాజేస్తే ఇప్పుడు వచ్చి కబ్జాలు చేస్తున్నారు ఈడ దోబిగాడు 100 కుటుంబం ఉంది ఇక్కడ ఏది సిరిపోయేది రావణపేటల ఈడ కూడా ఒక విలేకరుకు ఏది చంద్రశేఖర్ కని ఇచ్చినట మరి 100 కుటుంబాలు ఏది సాగలొల్లు ఉన్నారు వాళ్ళు ఆ సేవ చేసుకున్న వాళ్ళు ఏది కులరుక్తి చేసుకున్న వాళ్ళు అన్ని కులాలకు సేవ చేసే వాళ్ళు కూడా నీలకనే వాళ్ళు కూడా తిరుగుతూనే ఉన్నారు వాళ్ళేం సంతోషంగా ఏం లేరు వాళ్ళు కూడా తిరుగుతారు సంతోషంగా తిరుగు లేరు కానీ మరి ఇది అనుమతించడం ఎంతవరకు కరెక్ట్ కుంటలకు అనుమతి ఇవ్వద్దు అట్లా కుంటలు ఉండాలి ఒకవేళ తీసిరనుకో ప్రభుత్వం కూలగొడతాం కంపల్సరీ పడగొడతాం అని చెప్పి మేము ఆ సభ ఏది జనం ముందరే చెప్తున్నాం ప్రచారం కూడా చేస్తాం మేము ఆ జనానికి అదే కాంగ్రెస్కే ఇస్తాం మళ్ళా కాంగ్రెస్ కేస్తాం అదే ఏది సిపిఐ సిపిఎం ఈ అలవెల్సు కావాల్సి వస్తుంది కమ్యూనిస్టులం జై కేసీఆర్ అని అంటే ఒక బీజేపీని మన కొడదామని చెప్పి దానికి అలవెల్స్ అయ్యారు అలవెల్స్ అయ్యి దాని గురించే ఇప్పుడు అక్కడ అప్పుడు నచ్చిందా మీకు కలవడం ఎప్పుడు అప్పుడు అప్పుడు నచ్చలే ఇప్పుడు మేమేం ఊర్లలో ఉన్నోళ్ళే మేము ఎట్లాదేనో ఐదారు ఉండి ఈ అక్కడక్కడ మెయిన్ లీడర్లు ఈ ఏది మన బీజేపీ గురించి అలా అలమెల్చారని చెప్పి తెలుస్తుంది అంతకుముందు సిపిఐ పార్టీ అక్కడ ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి మాకు ఓట్లు అక్కడనే ఎక్కువ ఉంటాయి గుర్రం యాదగిరెడ్డి 5 సార్లు గెలిచిన అనుకుంటా సిపిఐ 3 సార్లు రామన్నపేట్ 3 సార్లు 3 సార్లు 15 ఏళ్ళు ఉన్నాడు ఇంకెవరన్నా మాట్లాడతారా కుంటలు మాత్రం కబ్జాలు చేయవద్దు అని చెప్పి చెప్తున్నాను ఎవరు ఏమన్నది మా సిరిపురం సార్ దళిత బంధు విషయాన దళిత బంధు వచ్చిందా రాలేదు సార్ అయితే యాక్చువల్లీ ఏంటంటే నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నాయకు కార్యకర్త ఉన్నా నేను అయితే ఇప్పుడు ఈ శ్రీమతి లింగయ్య గారు కాంగ్రెస్ నుంచి చెప్పి టీఆర్ఎస్లోకి వచ్చిండు ఆ కాంగ్రెస్ నుంచి వచ్చి టీఆర్ఎస్లో వచ్చిన కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తలను ఎంచుకున్నాడు దళిత బంధు పెట్టుకుని తప్ప టీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తగా మాత్రం నేను పార్టీని నమ్ముకుని ఉంటున్నాను శ్రీపురంలో అదే నా పేరు రాలేదు టీఆర్ఎస్ అయినా నీకు దళిత బంధు ఇయ్యలేదు టీఆర్ఎస్ లేదు సార్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన కార్యకర్తలకే ఇస్తున్నారు అసలు నాలాంటి వాళ్ళు చదువుకున్న నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు నిరుపేదలు చాలా మంది ఉన్నారు అసలు నువ్వు ఇయ్యి దళిత బంధు ఎంత ఇస్తావు అయ్యి కానీ ఆ కార్యకర్త ఇంటికి పోయి లేదా లబ్ధిదారు ఇంటికి పోయి ఈయన అరుడా అనరుడా ఈయన ఉండోడా లేనోడా అని చెప్పి చూసిన తర్వాత నువ్వు ఎంపిక చేయి కానీ ఏది ఎంపిక లేకుండా లింగే కోటేస్తాను ఎవరెవరు చేయుతురు జరా లింగే కోటేస్టులు ఎవరెవరు ఒకటి వీరేశం కోటేస్టులు ఎంతమంది అందరు వీరేశం బ్యాచ్నా సరే మాట్లాడదాం అది నువ్వు ఆల్రెడీ చెప్పిన నేను కూడా ఫోకస్ చేస్తా దాని గురించి సో పబ్లిక్ రియాక్షన్ ఇట్లా కనిపిస్తున్నది మాట్లాడదాం సో పబ్లిక్ రియాక్షన్ ఇది ప్రజలు మాత్రం చాలా కోపంగా అసంతృప్తితో ఉన్నట్టయితే కనబడుతున్నది సహజంగానే మార్పు రావాలని కోరుకునే జనం కూడా మనకు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇది నకరేకల్ నియోజకవర్గం రమణపేట్ టౌన్లో మంత్రి హరీష్ రావు ఓపెన్ చేసిన ఆ రాయి ఉన్నది కదా ఆ రాయి ఎదురుగా నిలబడి మనం మాట్లాడుతున్నాం ఇంత పెద్ద డ్రామా వీళ్ళు చేస్తూ ఉన్నారు దయచేసి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు